హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ అనేది మే సెవెంటీన్త్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకు ఆర్డర్ అయితే పాస్ చేశారు అందులో భాగంగానే మనకు నాలుగో విడత రేషన్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అలాగే మనకు నాలుగో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చేశారు అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ కూడా గవర్నమెంట్ అయితే నిన్న చెప్పడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి చిన్న అప్డేట్ ఎప్పుడు మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడత రేషన్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు మూడో విడత అనేది మనకు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు అయితే నాలుగో మూడో విడత రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది నాలుగో విడత వచ్చేసి మే పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే నిన్న చేయడం జరిగింది అలాగే మనకు నాలుగో విడతలో ఒక మనిషికి ఐదు కిలోల రైసు అలాగే ఈసారి కందిపప్పు ప్లేస్లో ఏంటంటే మళ్ళీ శనగలే ఇస్తున్నారు ఆ కందిపప్పు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ లేదు అంత స్టాకు ప్రజలందరూ ఇవ్వడానికి లాస్ట్ టైం కూడా కొంతమందికి తక్కువ వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మళ్ళీ ఒక కిలో శనగలే ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇది రేషన్కు సంబంధించిన అప్డేటు అలాగే ఎవరికైనా కొత్త కార్డ్స్ లేకపోయినా లేకుంటే కొత్త కార్డ్స్ కోసం అప్లై చేసుకున్న ఈసారి మూడో విడతలు ఏంటంటే కొంచెం లేట్ అయింది వాళ్ళకు నాలుగో విడత ఈసారి లేట్ కాకుండా అందరికీ ఒకేసారి అందే విధంగా అయితే చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మనకు ప్రభుత్వం నుంచి అయితే ఆర్డర్స్ రావడం జరిగింది కాబట్టి మీకు నాలుగో విడత రేషన్లో మీ అందరికీ ఎవరైనా కొత్త కార్డ్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు తర్వాత కార్డ్ లేని వాళ్ళు తర్వాత మనకేంటే అంటే రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఇస్తారు అలాగే మనకి ఏంటంటే సాఫ్ట్వేర్లో కొంచెం మార్పులు చేశారు కార్డు లేని వాళ్ళ కోసం ఈ ఆధార్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం రేషన్ తీసుకునే విధంగా అయితే వెసులుబాటు కల్పించారు సో ఎవరైనా తీసుకుని ఉంటే మూడో విడతలో ఆధార్ కార్డుతో ఎవరైనా రేషన్ తీసుకుంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వెయ్యి రూపాయల గురించి మాత్రం ఇంకా అనౌన్స్మెంట్ లేదు చాలామంది అడిగేది అదే వెయ్యి రూపాయలు ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలా మంది అడిగేదిదే సో వెయ్యి రూపాయలకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఎక్కడా ఇంకా చేయలేదు దాని గురించి అయితే ఇంకా చిన్న మీరైతే సో వాళ్ళు ఇస్తామన్నారు వీళ్ళు ఇస్తామన్నారు అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు సో ఫేక్ న్యూస్ ఏవి నమ్మకండి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది రైతు భరోసా కేంద్రాలన్నీ మనము మే ముప్పో తారీఖు నుంచి రైతు భరోసా కేంద్రం గ్రామాల వారీగా మండలాల వారీగా ఓపెన్ చేస్తాం నాణ్యమైన కల్తీ లేని విత్తనాలు అలాగే ఎరువులు అలాగే మనకు రైతులకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని అక్కడ రైతు భరోసా కేంద్రాలలో మీరు సాల్వ్ చేసుకోవచ్చు అది కూడా మనకు సచివాలయం దగ్గరే ఈ రైతు భరోసా కేంద్రాలైతే ఉంటాయి అని చెప్పి మనకు అనౌన్స్మెంట్ చేశారు సో మనకు ఈ నెల ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా కేంద్రాలైతే ఓపెన్ అవుతాయి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే మీకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఆ ఆ కేంద్రాలకు వెళ్ళి మీ డౌట్స్ కానీ సంబంధించి యూరియాలకు సంబంధించిన డౌట్స్ అయితే తెలుసుకోవచ్చు దానికి సంబంధించి కొంతమంది మనకేంటంటే ప్రఖ్యాతంగా బాగా నిపుణులైన శాస్త్రవేత్తలు కానివ్వండి అగ్రికల్చర్కి సంబంధించి తెలిసిన వాళ్ళను సో కొన్నిసార్లు అంటే వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఒకసారి విజిట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకొస్తాము అని చెప్పారు సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు రైతు భరోసాకి సంబంధించిన ఐదు వేల ఐదు వేల ఐదు వందల రూపాయలు మే పదిహేనో తారీఖున మీ అకౌంట్లో వేస్తాము అన్నారు యాక్చువల్లీ ఏంటంటే మే ముప్పై అన్నారు కానీ దాన్ని మళ్ళీ మే పదిహేనో తారీఖు ముందుకే తీసుకొచ్చు సో ఫైనల్ లిస్ట్ అనేది మే పదో తారీఖు కల్లా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆ గవర్నమెంట్ అధికారులు అయితే పదో తారీఖు నుంచి మనకి ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది అన్ని సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారు మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా అని అలాగే మనకు కిసాన్ కి సంబంధించిన అమౌంట్ అయితే ఆల్రెడీ వచ్చింది మనకు రైతు భరోసా ఏంటంటే ఈ అమౌంట్ కౌలు రైతులు కూడా వస్తుంది కాబట్టి పీఎం కిసాన్ కౌలు రైతులకు రాదు కాబట్టి కౌలు రైతులు ఎవరైనా ఉన్నా కూడా మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేసి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే తారీఖు మీ అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది డాక్యుమెంట్స్ తక్కువ ఉంటే కనుక వెంటనే సబ్మిట్ చేయండి సో రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అదే ఇన్ఫర్మేషన్ అయితే ఇది అలాగే మనకు నిన్న కర్ణాటకలో వైన్ షాప్స్ అయితే ఓపెన్ చేశారు రికార్డ్ స్థాయిలో ఒకే రోజు సుమారు నూట కోట్ల మనకు సేల్స్ అయితే జరిగాయి అని చెప్పి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది సో ఒక్క రోజులో ఇన్ని సేల్స్ జరగడం మనకేంటంటే దేశ చరిత్రను వన్ ఆఫ్ ద రికార్డ్స్ అని చెప్తున్నారు సో చాలా రోజుల తర్వాత తెరవడంతో మనకు చాలా చోట్ల క్యూలో నిల్చొని మరీ కొన్నారు ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి